గత వైసీపీ ప్రభుత్వం చిన్న పత్రికల వైపు చిన్న చూపు చూడడమే కాకుండా వాటిని పూర్తిగా అణగద్రొక్కాలనే ఉద్దేశంతోనే అక్రిడేషన్లు కూడా త్రొక్కిపెట్టారని జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు గంటల శ్రీనుబాబు అన్నారు. విశాఖ కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఏపీ ఎన్జీఓస్ భవనంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మరియు ఏపీ బ్రాడ్కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం జర్నలిస్టులకు విలువలు ఇవ్వకపోవడమే కాకుండా వారికి సంబంధించిన ఏ సంఘాలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు. జర్నలిస్టులకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇస్తామని ఆశ చూపి కనీసం 1 సెంటు కూడా ఇవ్వకపోగా దరఖాస్తులకు నోటరీలకు జర్నలిస్టులు జేబులు ఖాళీ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ పట్ల చొరవ చూపి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు అక్రిడేషన్లు ఇవ్వడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా తమ న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. చిన్న పత్రికల సంపాదకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా చిన్న పత్రికలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద పలువురు సంపాదకులు సమావేశంలో తెలియజేశారు. మరి గత ప్రభుత్వంలో చిన్న పత్రికలను అణగదొక్కేయాలనే ఒక సలహాతో చాలా వరకు ఎక్రిడేషన్లు జటిలతరం చేశారు. అలాగే జర్నలిస్టులకు సంబంధించిన ఏ సంఘానికి కూడా ప్రాతినిధ్యం లేకుండా చేశారు. మరి జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యం లేకుండా మరి ఎలాగా అసలు ఆ సంఘాలు మనుగుడు సాధిస్తాయనేది మరి వాళ్ళకే తెలియాల్సి ఉంది. కాబట్టి మరి అదేవిధంగా 3 సెంట్ల స్థలం అని మబ్బిపెట్టారు. 3 సెంట్లు కాదు కదా, 1 సెంటు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా దరఖాస్తులు నోటరీలు పెట్టి జర్నలిస్టు ఉన్న డబ్బులు కూడా ఖర్చు పెట్టుకున్నారు. చాలామంది 1-2 సెంట్ల స్థలాలు తిరిగి వెనక్కి ఇచ్చేశారు. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన కష్ట నష్టాలు తెలియనివి కావు. అనేక సందర్భాల్లో వారు మన సమస్యలను వారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరుగా ప్రస్తావించి జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా వాళ్ళు విశదీకరించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సమావేశాలకు వచ్చినప్పుడు కూడా జర్నలిస్టులు చాలా నష్టపోయారని కూడా వివరించారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవశాలి, చాలామంది జర్నలిస్టులతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జర్నలిస్టులు అంతా కూడా అయోమయంలో ఉన్నారు. కనీసం అక్రిడేషన్ పొందే భాగ్యం కూడా లేదు. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 1200 కట్టలేని వారు ఉన్నారు. మరి దీంతోపాటు కమిటీలకు ప్రాతినిధ్యం లేదు. ఒక ఎవరైనా దాడి చేస్తే అటాక్స్ కమిటీ లేదు, ఒక అక్రిడేషన్ కమిటీ లేదు, ఒక వెల్ఫేర్ కమిటీ లేదు. కాబట్టి జర్నలిస్టులకు ఏదైతే తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అర్హులైన సంఘాలకి కమిటీల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, అక్రిడేషన్ ప్రక్రియ సులభతరం చేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని, ప్రమాద బీమా సదుపాయం కల్పించాలని, జర్నలిస్టులకు ఇల్లు కాకుండా ఇలా స్థలం ఇచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా స్మాల్ మీడియం పీడియాడికస్తాల యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని ఒక కమిటీని, జిల్లాల వారీగా కమిటీల్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మనం ఇలా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మనకి ఈ పీడియాడికల్స్కి, స్మాల్ పేపర్లకి, మీడియం పేపర్లకి అక్రిడేషన్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఆ అక్రిడేషన్ సంబంధించి నియమ నిబంధనల్ని కాస్త సరళీకృతం చేయాలని మనం అడుగుతున్నాం. ఇప్పటికే తెలుగుదేశం గవర్నమెంటు మేనిఫెస్టోలో కూడా అక్రిడేషన్ సరళీకృతం చేయమని వాళ్ళు హామీ ఇచ్చారు, చేస్తామనేసి ఆ ప్రకారం చేయమంటున్నాం.